జిల్లా పీలేరులోని ప్రసాద్ కోవిడ్ ఆసుపత్రిలో విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. కోవిడ్ రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు అందిన ఫిర్యాదు మేరకు తనిఖీ చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి కొనసాగుతున్న నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగుల నుంచి వివరాలు సేకరించారు. 25 రెమెడీ ఇంజెక్షన్లు వచ్చిన స్టాక్ కంటే తక్కువ ఉన్నట్లుగా, అదే కాకుండా ఒక్కొక్కరికి కూడా కేస్ షీట్ సక్రమంగా లేదని నిర్ధారించినట్లుగా తిరుపతి విజిలెన్స్ సీఐ శేఖర్ రెడ్డి తెలిపారు. విజిలెన్స్ ఆఫీసర్లు మరియు మన డిస్టిక్ నోడల్ ఆఫీసర్ సార్ అయినటువంటి పేరు సార్ లోకవర్ధన్ సారు, మేమంతా కలిసి మన పీలేరులో ఉన్నటువంటి ప్రసాద్ హాస్పిటల్స్ ముందు ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తారనేటువంటి ఒక కంప్లైంట్ రావడంతో విజిలెన్స్ ఎస్పీ గారు అయినటువంటి తిరుపతి వారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఉదయం వచ్చేసి ఆ తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఆ తనిఖీల్లో భాగంగా హాస్పిటల్ నందు పేషెంట్కి ఇస్తున్నటువంటి బిల్లులు అధిక మొత్తంలో వసూలు చేస్తూ వాళ్ళకి ఎటువంటి రిసిప్ట్లు ఇవ్వడం లేదు. చూసాము, ఎటువంటి రిసిప్ట్లు కూడా ఇవ్వడం లేదు. అట్లా పేషెంట్లకు సంబంధించి ఎటువంటి కేస్ షీట్ కూడా మెయింటైన్ చేయడం లేదు. అట్లనే రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు వచ్చేసి ఒక 20-25 వచ్చేసి తక్కువ, యాజ్ పర్ రికార్డు ప్రకారం తక్కువగా ఉన్నాయి. దానివల్ల వాటికి సంబంధించినటువంటి ఎటువంటి బిల్స్ కూడా వాళ్ళు బిల్స్ ఉన్నాయి, బట్ 25 ఇంజెక్షన్స్ సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న వచ్చిన ఇంజెక్షన్లు వాళ్ళు పేషెంట్కి ఇచ్చినట్టువి రిమైనింగ్ పోగా 25 ఇంజెక్షన్లు తక్కువగా ఉన్నవి. ఇవి మన ఫైండింగ్స్ కనుక్కోవడం జరిగింది. ఇది మన సార్ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ ద్వారా ఒక కంప్లైంట్ అనేది మన పీలేరు ఎస్హెచ్ఓ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. చెప్పచ్చు కదా, సోర్స్ అని తీసుకుని ఉన్నారు.